పద్నాలుగో తారీఖు ఈ నెల బరిగానిపల్లె శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి గోయలకుంట్ల పట్టణములో దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో ఒక శాదీఖానా పేరు చెప్పి దాన్ని ఇక్కడ అందరూ చూస్తూ ఉన్నారు. కమ్యూనిటీ హాల్ గోయలకుంట్ల గ్రామం నంద్యాల జిల్లా పేరు అది పెట్టాడు. మళ్ళీ ఆ రోజు మత పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి భూమి పూజ చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే దాత ఇచ్చాడో ఆ దాతకు కూడా ఈ స్థలాన్ని మసీదుకు చెందిన స్థలాన్ని దాతతో కూడా ఈదుగా కోసమనో లేకుంటే ఏదో మసీదో దానికి చెప్పి ఒక హాల్ కడుతున్నాము శాదీఖానా కడతాం నువ్వు ఇవ్వమని చెప్తే ఆ దాత కూడా ఇవ్వడం జరిగింది శాదీఖానాకని. ఆ శాదీఖానాను కూడా చేసి ఈరోజు ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ నిర్మించినారు. ఈరోజు రామిరెడ్డికి ఛాలెంజ్ చేసి అడుగుతున్నా ముస్లింల అభ్యున్నతకి పెద్దపీట 20 లక్షలతో శాదీఖానా ప్రారంభోత్సవం ఎమ్మెల్యే కాటసాని నీ సాక్షి పేకలోనే శాదీఖానా రాశావు ఇది ఇదిగో చూడు రామిరెడ్డిరా ఇక్కడ చూడండి 20 లక్షలతో శాదీఖానా ప్రారంభోత్సవం అని చెప్పి నీ పేపర్ రాస్తావు. కింద ఏమి రాస్తావు? కమ్యూనిటీ హాల్ను ప్రారంభిస్తున్న కాటసాని రామిరెడ్డి అంటే పైన ఒక మాట కింద ఒక మాట అంటే కిందికి పైకే నీకు వ్యత్యాసం. ఇంత చూసి నువ్వు మాట్లాడి ఈరోజు మైనార్టీ ప్రజలను మోసం చేస్తా ఉన్నావు. ఈరోజు ఏ మైనార్టీ ముస్లిం అభ్యున్నతకే అని చెప్తున్నావో మై కోయిలకుంట్లకు సంబంధించినటువంటి పబ్లిక్ మైనార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తా ఉన్నావు. గత 5 సంవత్సరాలైంది నువ్వు గతంలో నువ్వు ఎమ్మెల్యేవై ఎన్నికల ముందు కూడా మేము కూడా దాదాపుగా 1 కోటి రూపాయలతో కోయిలకుంట నట్ల నడిబొడ్డున గతంలో పాత పడిపోయినటువంటి ఏదైతే ఉందో శాదీఖానా దాన్ని తీసి అక్కడ నిధులు కూడా శాంక్షన్ చేయించేసి ఇట్లా నీ మాదిరిగా కాకుండా మైనార్టీ వెల్ఫేర్ నుంచే ఆ యొక్క మైనార్టీ వెల్ఫేర్ నుంచి కూడా ఆ రోజు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఎక్కడైనా ఆనవాయితీ ఏమొస్తుంది? గత ప్రభుత్వంలో మొదలు పెట్టినట్టు కానీ లేకుంటే శాంక్షన్ అయినట్టు కానీ అవి ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వస్తే ఆ కొత్త ప్రభుత్వాలు కూడా కంప్లీట్ చేస్తాయి. అట్లా కాకుండా మేము చేసిన చోట నీకు కాదు ఊరు బయట కడతాను అక్కడ కూడా 1 ఎకరం పైగిన స్థలం ఉంది. అక్కడ దాదాపుగా 2500-3000 గజాలు ఉంది. సెంటర్ రాకొచ్చి చూపిస్తా గమ్మను చూపిస్తా 50 సెంట్ల స్థలం అంటే దాదాపుగా 1/2 ఎకరం ఉన్నట్టు ఉంది. అక్కడ నిర్మిస్తే సదుపాయాలు ఉంటాయి. గ్రామానికి వచ్చిపోయే మైనార్టీ సోదరులకు అందరికీ బస్సులు జీపులు మోటార్ సైకిల్ ఉండవు. చాలా పేద కుటుంబాలు ఉంటాయి. ఆ పేద కుటుంబాలకు ఊరికి దగ్గరలో అయితే నడిచైనా వస్తారు లేకుంటే చిన్న ఆటోలో ఇక్కడికి రావాలి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, నీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే ఇది శాదీఖానా కాదు కమ్యూనిటీ హాల్ అని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు. ఇప్పుడైనా నువ్వు మైనార్టీ ప్రజలకు ఈరోజు క్షమాపణలు చెప్పాలా? కేవలం మీరు మైనార్టీ సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా నేను, మిమ్మల్ని ఈరోజు ఓట్ల కోసం వాడుకుంటా ఉన్నాడు, మైనార్టీలను నట్టేటం ముంచినాడు, మైనార్టీ సోదరులను మోసం చేసినటువంటి దగాకోరుడు, మైనార్టీ సోదరులను దగాకోరుడు ఈయన. ఈయన నిజాయితీ కలగల రాజకీయాల గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు శాదీఖానా ఎక్కడైనా సరే నీ శాదీఖానా కాదు అయిపోయింది కమ్యూనిటీ హాలు. ఎవడైనా మనుషులు ఎవడైనా ఈ కమ్యూనిటీ హాల్లో లోపల ఉంటారా? ఎక్కడైనా నువ్వు ఒక్కసారి నా దిక్కు చుట్టూ బొక్కలు పెట్టినావు? ఓపెన్ ఏరియా ఇది. ఎవరైనా మనుషులు అటు ఇటు వరండ కనీసము ఎండ ఈ సైడ్కి ఎండ కొడితే లోపలికి వస్తుంది, ఇవలకు వాన కొడితే లోపలికి వస్తుంది. సిగ్గుశనం లేకుండా చెప్పినారంటే ఎవరు మీ వాళ్ళే ఏమని? ఇది ఈయన ఉంటే గిన గాలి వస్తుంది, ఈ వల్లకి వస్తుంది, ఆ వల్లకి వస్తుంది. ఒక కమ్యూనిటీ హాల్ కానీ శాదీఖానా కానీ నిర్మిస్తే దాంట్లో ఏముంటాయి? వరుడు వధుడికి అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తాము. అదేవిధంగా ఒక ఫ్యాన్ లేదు, కరెంటు లేదు. ఆ వరుడు వధువు ఉండేటువంటి రూముకు ఇంతవరకు కూడా మీరు ఎలాంటి కనెక్షన్లు కానీ ఇవ్వలేదు. అసంపూర్తిగా కేవలం ఇంకా 15-20% ఉన్నాయి నీ కమ్యూనిటీ హాల్లో. శాదీఖానాను పక్కన పెడితే కూడా నీ కమ్యూనిటీ హాల్లో 20% పనులు పెండింగ్ ఉన్నాయి. పైన ఒక ఫ్యాను లేదు, కరెంటు స్విచ్లు లేవు, లైట్లు లేవు, చుట్టూ కిటికీలు లేవు, బాత్రూమ్ లెట్రిన్లు లేవు బయట. ఇది దీన్ని కమ్యూనిటీ హాల్ అని శాదీఖానాని పేరు పెట్టి గోడలు కట్టి నల్లరబండలు పడిచిన వాడు కింద. మళ్ళీ నీ శాదీఖానా అంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఈ కమిటీలో పెళ్లి చేస్తావా రామిరెడ్డి? నీ బంధువుల పెళ్లి చేయి చూద్దాం. ఈ కమిటీలో వచ్చి నీ బంధువులతో పెళ్లి చేస్తావా? మళ్ళీ వాళ్ళు కూడా మైనార్టీ సోదరులు కూడా మన మాదిరిగానే అనేక ఉంటాయి కదా, వాళ్ళకు కూడా మనోభావాలు, వాళ్ళకి మనోభావాలు ఉండవా? వరుడు వధువు గిన ఒకవేళ లోపల డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే ఇంకోటి పైన మెత్తు అవసరం లేదా? వారికి ఏదైనా ఉంటే వంటశాల అవసరం లేదా? ఎక్కడ నీ వంటశాల, ఎక్కడ నువ్వు కట్టినావు,
ముందే మోసం చేశావు సాధికాన అని చెప్పి. ఇది సాధికాన కాదు కంప్లీట్, నీకు ధైర్యము మగతనం నిజాయితీ ఉంటే చెడిపేసేయని కింద కంప్లీట్ ఇవ్వాలి కాదు సాధికాన అని చెప్పి నువ్వు జీవ తీసుకురా పెట్టు నీకు ధైర్యం ఉంటే. నీకు ధైర్యం ఉంటే పెట్టాల్సింది మళ్ళీ నేను చెప్పిన మొదటి నుంచి ఇది కమ్యూనిటీ హాలు, కమ్యూనిటీ హాలు సాధికానాలు కావు అని. ప్రజలను దప్పు పెడితివి, స్థలం ఇచ్చిన దాతను మోసం చేస్తేవి, మైనార్టీ సోదరులు దొలకొచ్చి గురువులే గారిని తీసుకొచ్చి పూజ చేస్తేవి. ఆ పూజలు కూడా ఆ రోజు సాధికారని చెప్పి గతంలో వేసే ఒక పత్రికలో వచ్చింది. ఇన్ని మోసాలు చేస్తే ప్రజలను అనుకుంటున్నాం మభ్య పెడితే నేను అయిపోతుంది మర్చిపోతామని. మైనార్టీలను మోసం చేస్తే ఎప్పుడు కూడా క్షమించరు. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలా? దీన్ని సాధికారని చెప్పి మోసం చేశావు. రేపు మేము నట్ట నడిబొడ్డున ఉండేటువంటి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది. ఏది ఏమైనా మళ్ళీ నేను చెప్పిన ప్లేసులో ఖచ్చితంగా కోయిలకుంట్ల పట్టణంలో సాధికారణ నిర్మితి చేస్తాను. నువ్వు చెప్పినా చెప్పకుండా ఏదైతే ప్రజలకు అనువైన స్థలము, ప్రజలకు సామాన్యమైన ప్రజలకు పేద ముస్లింలకు ప్రతి ఒక్కరికి కూడా అనువైన స్థలములో కోయిలకుంట్ల పట్టణంలో గతంలో ఏదైతే జీవో ఇచ్చినామో ఆ జీవో ప్రకారం అన్ని వసతులతో సాధికారణ కట్టించి తీరుతాము. అధికారంలోకి వచ్చినాక 6 నెలల లోపల మేము నిర్మించి తీరుతాం. మిమ్మల్ని చెప్తాను ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 6 నెలల లోపలనే కోయిలకుంట్ల పట్టణంలో అన్ని వసతులతో కూడినటువంటి సాధికారణ నిర్మించి మైనార్టీ సోదరులకు అంకితం ఇస్తాను. ఇది ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉందో కూడా తెలియదు. దొంగలు ఎవడొస్తాడో దొంగ, ఇది నువ్వు చేసేది ఏముంది తెలుసా? దేనికి ఉపయోగపడతాదో? రాత్కు ఆనా ఖానా పీనా, ఖానా పీనా ఖానా పీనా సోనా కోన్ హల్తో నువ్వు ఆకశక్తి కోన శక్తి పీ శక్తి తండారత బోల్కే కోన్ బి దేఖతానే రాత్కు. కోయిలకుంట్ల మైనార్టీ వాళ్ళే బి దేఖనా బడాద్ మే బౌద్ధ దేనే దేఖతి హై ఆప్కు మే ఏక అప్పీల్ కర్తా హూ మేరా అప్పీల్ ఆప్ దేఖ్ లియో ఆప్ ముస్లిమాన్ లోగోం కోనో ధోకా దియా बागर दस धोखा दिया. ऐसा चीटर किधर भी नहीं मिलता हमारे दुनिया में. एक एमएलए के रूट में हो के, एक एमएलए के पदवी में हो के एमएलए हो को भी झूठ करके यहाँ शादी खाना बोल के इधर कम्युनिटी हॉल बनाया है उन्होंने. आप लोग सब भी सोचना पड़ता. वो दिन आपके सबको लेके इधर के प्रेयर कराया, आपसे सब की प्रेयर कराया कि इधर बोले हमें शादी खाना बना रहे बोल के. शादी खाना कहाँ है अब बताओ? क्या फैसिलिटीज है इसमें कम्युनिटी हॉल में? आप शादी खाना बोलता कम्युनिटी, दो आदमी बोलती है क्या शादी खाना को कम्युनिटी हॉल को फर्क क्या है? शादी खाना को कम्युनिटी हॉल को एम फर्क एम वार उठना. कम्युनिटी हॉल को शादी खाना को फर्क तेने दमाक लेने रोड सारे एमएलए अनावे शादी खाना अंत ओनली मैनारटी सोदर तस्कोनी शादी खाना पेलो మైనార్టీ సోదరులు వాడేదాన్ని ఒక్క దానిని సాధికాన్ అంటారు. అంతేగాని కమ్యూనిటీ హాల్ కాదు ఇక్కడ. అన్ని కులాలు రేపొద్దున ఏమైనా చేసుకోవచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు, కమ్యూనిటీ చేసుకోవచ్చు. వాళ్లకు ఆ పేద ప్రజలకు పేద ముస్లిం మైనార్టీకి మోసం చేశావు. అవి సోచో జో ఎలక్షన్ ఆయే హే ఓ ఎలక్షన్ మే ఆప్కు పబ్లిక్ సో పూరా మైనార్టీ క్యాసి కిసి మార్నాకి మార్తీ హాస్య మార్కే దబాకే ఓట్ ఉన్న ఓట్ దాల్కే కిస్కో తెలుగుదేశం దాల్కే బతాతి హమారకు. डेफिनेटली शादी खाना को बेरा और एक बार तेलुगुदेशम पार्टी रूलिंग में आता है 24 में. कल 50 दिन है आज से, 50 दिन सऊदी 70 दिन का बाद में आता टीडीपी गवर्नमेंट रूलिंग में. वो गवर्नमेंट रूलिंग आयासाबाद में जो सेंटर में है कोयलकुंडा सेंटर में, वो भी वक्त बोर्ड का जगह है. वो वक्त बोर्ड का जगह में क्या है कि अच्छा फैसला करता हूँ हमें उसमें जबरदस्त शादी खाना बना के पब्लिक के लिए 6 महीने में अंदर का बना के मैं शादी खाना पब्लिक को कोयलकुंटा वाले को देने का वादा होता हूँ. वैसा ही बनगानपल्ली में भी ढोका करा मैं, पूरा बनाया सा काम करा, उसको भी जवाब बोलने का जल्दी दिन आता उधर भी बोलता हूँ. काबट्टी पेरे विलेकल दयचे दीन मीदेद जगह वास्तव में बैठपेटा कोरकू कार्यक्रम अंदर मरकसारी धन्यवाद.